మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఉపాసన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. కుటుంబాన్ని అంతటిని కూడా కలిసికట్టుగా అంతే అన్యోన్యంగా ఉండేలా చూడడంలో ఉపాసనది గొప్ప పాత్రను చెప్తుంటారు. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే తన వ్యాపారాలు హాస్పిటల్ వ్యవహారాలను కూడా చెక్క పెట్టుకుంటారని అంటుంటారు. ఇక ఆమె చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేసే కార్యక్రమాలు ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఒక్క రోజుల్లో అయితే ఉపాసన తన సమయాన్ని కుటుంబానికి వెచ్చిస్తుంటారు. రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ బర్త్డేలు, ప్రత్యేక పండుగలు వస్తే మెగా ఇంట్లో ఉపాసన సందడి కనిపిస్తుంటుంది. ఇక తాజాగా నిన్న వరలక్ష్మి పూజను కూడా మెగా కోడలు ఎంతో ఘనంగా చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ పూజలో 4 తరాల వాళ్ళు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా మనిషినమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు. వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. అలా మెగా జనరేషన్స్ అన్ని కూడా ఒకే చోటుకు వచ్చాయి. అంజనమ్మ, సురేఖ, ఉపాసన నివృత్తితో 4 తరాలు ఒకే చోటుకు వచ్చినట్లు అయ్యాయి. మరి ఇదే విషయాన్ని ఉపాసన కొనదేలు కూడా చెప్పుకొచ్చారు. 4 తరాలు కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.